వైజాగ్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ తిరిగి పోటీలోకి వచ్చేసింది. ఇక ఓవర్నైట్ స్కోర్ 28తోనే మూడో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా లంచ్ విరామానికి 130 పరుగులు చేసింది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టుకు 399 పరుగులు టార్గెట్ ఇచ్చింది. అదంతా బాగానే ఉంది. కానీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్తో కలిసి కాసేపు అక్కడ ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వరుసగా 4లు 6లతో శ్రేయస్ అయ్యర్ బాగా దూకుడుగా కనిపించాడు. వీరిద్దరూ 3వ వికెట్కు 81 పరుగులు జోడించి టీమిండియాను పటిష్ట స్థితిలో నిలబెట్టారు. కానీ బెన్ స్ట్రోక్స్ అద్భుతమైన క్యాచ్కు శ్రేయస్ అయ్యర్ వెనుతిరగాల్సి వచ్చింది. అసలు జరిగింది ఏంటి అంటే, టామ్ హార్ట్లీ వేసిన బంతిని శ్రేయస్ భారీ షాట్కు ప్రయత్నించాడు. కానీ అది బ్యాట్కు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. అయితే బంతి ఫీల్డర్లకు చాలా దూరంగా మిడ్ ఆఫ్ వైపు గాల్లోకి లేచింది. కానీ బెన్ స్ట్రోక్స్ దాన్ని వదిలిపెట్టలేదు. బంతిని చూస్తూ వెనక్కి పరిగెత్తుతూ అద్భుతంగా డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లోనూ శ్రేయస్ అయ్యర్ ఇదే తరహాలో డైవ్ చేస్తూ కళ్ళు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను మలుపు తిప్పింది. ఇక ఇప్పుడు ఈ యొక్క బెన్ స్టోక్స్ క్యాచ్తో శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడంతో మొత్తం భారం అంతా కూడా శుభమన్ గిల్ మీదే పడిపోయింది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ క్యాచ్ను పట్టి అక్కడ శ్రేయస్ అయ్యర్ను పెవిలియన్ బాట పట్టించడంతో అక్కడ మ్యాచ్ కొద్దిగా నెమ్మదిచ్చింది. ఆ తర్వాత శుభమన్ గిల్ సెంచరీ చేశాడు, అది వేరే విషయం. కానీ ఈ క్రమంలో మాత్రం అందరూ ఆహా ఇదేం రివెంజ్ రా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఎప్పుడైతే బెన్ స్ట్రోక్స్ అస్సలు ఊహించని విధంగా క్యాచ్ పట్టాడో ఆ క్యాచ్ చూసిన శ్రేయస్ అయ్యర్ బిత్రపోయాడు. ఏంటి ఈ దరిద్రం అన్నట్టుగా తన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.